गुज़िश्ता शब शास्त्रीपुरा मुस्तफ़ा नगर में कॉर्डन सर्च ऑपरेशन किया गया, जिसमें तकरीबन 400 से ज़ायद घरों में तलाशी ली गई और तलाशी के दौरान गाड़ियों के सही दस्तावेजात ना मिलने पर 42 मोटर गाड़ियाँ और एक कार को जब्त किया गया और 20 अफराद को भी पूछताछ के लिए हिरासत में लिया गया। అన్సారీ రోడ్ నందు కార్నర్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక ఏసీపీ, ఒక డీసీపీ, తర్వాత 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 167 మంది కానిస్టేబుల్స్ మరియు వివిధ పోలీస్ ర్యాంక్స్ ఇందులో పాల్గొన్నట్లు జరిగింది. ఇందులో మొత్తం 8 సర్చ్ పార్టీస్, 8 ఇన్నర్ కార్డన్స్, అవుటర్ కార్డన్స్ మరియు హోల్డింగ్ ఏరియా పార్టీస్ నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇళ్లలో ముఖ్యంగా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. వారి యొక్క వాహనాల యొక్క నెంబర్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కిరాయికి ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ పూర్తిగా సేకరించడం అయినది. ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. కార్పొరేటర్ గారు, తర్వాత ఇక్కడ ఉండే మిగతా పబ్లిక్ కూడా ముందుకు వచ్చి కోఆపరేట్ చేశారు. ఈ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ ద్వారా వారికి ఒక భద్రతా అభావం కల్పించడం ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ సమస్యలు, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క సమస్యలు కూడా రిస్టోర్ చేసుకోవడం జరిగింది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మనం రిపోర్ట్ చేసి అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్లో మొత్తం మీద ఒక 25 2-వీలర్ బైక్స్, ఒక 4-వీలర్ వెహికల్, ఒక 15 మంది సస్పెక్ట్స్ మరియు రౌడీస్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి యొక్క పూర్తి వివరాలు, వారు ఈ మధ్యలో సస్పెక్ట్స్ అండ్ రౌడీస్ ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంది అని పూర్తి వివరాలు సేకరించి ఈ వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇటువంటి కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా ఫర్దర్గా మన ఏరియాలో శంషాబాద్ జోన్లో, సైబరాబాద్ లిమిట్స్లో అన్ని చోట్ల కూడా నిర్వహించి ప్రజల్లో ఒక భద్రతా భావం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ ద్వారా పబ్లిక్కి కూడా, కమ్యూనిటీతోటి పోలీస్కి మంచి సత్సంబంధాలు ఏర్పరచడానికి కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ వినియోగిస్తాం. పోలీస్ స్టేషన్ లిమిట్స్, సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో శాస్త్రిపురం అన్సారీ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ పూరే మిల్కే ఏక్ డీసీపీ, ఏక్ ఔర్ 20 ఇన్స్పెక్టర్స్ ఇన్క్రీస్, 160 కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ పార్టిసిపేట్ కియా పూరా ఏరియామే 8 సర్చ్ పార్టీస్, 8 ఇన్నర్ కార్డన్ పార్టీస్ షామిల్ కావాలి. పూరా కార్డన్ సర్చ్ ఆపరేషన్మే హర్ రికర్ అన్నీ చెక్ కియాక కోల్కొండ డీటెయిల్స్ క్యా ఒక ఐడెంటిఫికేషన్ క్యా పూరా చెక్ కియాక పూరా కార్డన్ సర్చ్ ఆపరేషన్మే ఇద్దర్ మొహల్లాకే పబ్లిక్ భీ బహుత్ కోఆపరేట్ క్యా లోక్ భీ హమారే సాథ్ ఆకే పూరా కార్డినేట్ సర్చ్ ఆపరేషన్మే కోఆపరేషన్ దియా ఔర్ కా ప్రాబ్లమ్స్ హై డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కా ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ వగేరా ప్రాబ్లమ్స్ హమ్నే నోట్ డౌన్ కర్కే కన్సర్న్ డిపార్ట్మెంట్ నివేదన కరే ఔర్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ హోనే తక్ హమ్ భీ కోషిష్ కరేంగే ఔర్ ఏ పూరా కార్డినేట్ సర్చ్ ఆపరేషన్మే 25 2-వీలర్స్, 1 4-వీలర్ ఔర్ 20 15 సస్పెక్ట్స్ ఆర్ ఆడీస్ కో హమ్నే గిరఫ్తార్ కియా హై ఉన్కే పూరా డీటెయిల్స్ లేకే గాడి యొక్క డాక్యుమెంట్స్ భీ లేకే హమ్కో రిలీజ్ కరేంగే ఔర్ జిన్కే పాస్ డాక్యుమెంట్స్ కా డాక్యుమెంట్స్ నహీ హై ఉస్కే సీజ్ కరేంగే. ఏ పూరా కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఇస్ మొహల్లేమే ఏక్ అచ్చే అచ్చే సెక్యూర్ అట్మాస్ఫియర్ లానే కే లియే కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ కరేంగే ఔర్ బాకీ శంషాబాద్ జోన్ మే సైబరాబాద్ లిమిట్స్ మే భీ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ జారీ రహేంగే. హమ్ పబ్లిక్ సే నివేదన కరేంగే కి జిన్కో భీ ఉన్కే ఏరియా మే ఉన్కే మొహల్లే మే కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ కరవానా హై వో భీ హమ్కో కంటాక్ట్ కరే, హమ్ డెఫినెట్లీ ఉస్ ఏరియా మే భీ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ కరేంగే. థ్యాంక్ యూ సార్.